వ్యసనాలకు అలవాటు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ సుధాకర్ విడుదలకు మార్గం సుగమమైంది. డాక్టర్ సుధాకర్ ను అక్రమంగా నిర్బంధించారంటూ తల్లి కావేరీబాయి వేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టు విచారణ పూర్తి చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తెలియజేసి డాక్టర్ సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జ్ కావచ్చని హైకోర్టు చెప్పినట్టు లాయర్ శ్రవణ్ తెలిపారు. సిబిఐ విచారణకు సహకరించాలని డాక్టర్ సుధాకర్ కు సూచించిందని లాయర్ తెలిపారు. సిబిఐ పాత్రలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం లాస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇస్తున్నప్పుడు ఆర్డర్లో రాసిన అంశాలు ఏంటి, సుధాకర్ మానసిక పరిస్థితి ఏంటి, సుధాకర్కి అందుకున్న ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా విషయాలు కీలకంగా ఈరోజు విచారణలో వచ్చినాయి. నేనైతే చాలా స్పష్టంగా న్యాయమూర్తి వారికి విన్నవించడం జరిగింది, హైకోర్టుకి విన్నవించడం జరిగింది. ఏమంటే 56 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 57 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 22 క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటలలోపు మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని ఉంది. కానీ సుధాకర్ని 16 తారీఖు నుంచి ఈ రోజు వరకు మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయలేదు, అతను అరెస్ట్ చేయలేదు. సో ఏ అధికారంతో అతన్ని మీరు హాస్పిటల్లో పెట్టారు, ఏ అధికారంతో సిబిఐ వాళ్ళు కానీ లేకపోతే నార్మల్ పోలీసు కానీ హాస్పిటల్లో పెట్టారని చెప్పి నేను స్పష్టంగా హైకోర్టుకి విన్నవించినప్పుడు ఇదే విషయాన్ని హైకోర్టు వారు అవతల పక్క ప్లేడర్స్ని అడిగారు, మీరు ఏ అథారిటీతో అతను పెట్టారు, అతను అరెస్ట్ చేశారంటే బోత్ సిబిఐ కానీ పోలీసులు కానీ జనరల్ పోలీసులు కానీ మేము అతను అరెస్ట్ చేయలేదు అనే మాట చెప్పారు. అరెస్ట్ చేయనప్పుడు ఏ అథారిటీతో అతను మీరు డిటైన్ చేస్తున్నారు అన్నప్పుడు వారి దగ్గర సమాధానం లేదు. సో ఏదేమైనా ఇతను అరెస్టుని ఇల్లీగల్ కస్టడీని క్వశ్చన్ కంటిన్యూ చేయటం మంచిది కాదు. కాబట్టి అతను ట్రీట్మెంట్ని సస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి, తనను అరెస్ట్ చేసిన విధానాన్ని సస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి, సిబిఐ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేసింది కాబట్టి ఇప్పటికీ సుధాకర్ని అక్కడ నిర్బంధించడం అక్రమం అని చెప్పేసి ఈరోజు హైకోర్టు భావంగా రిలీజ్ చేయమని, ఇమీడియట్గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయమని చెప్పి హాస్పిటల్ యాజమాన్యానికి ప్రభుత్వానికి ఆర్డర్లు చేయడం జరిగింది. బహుశా సాయంత్రం లోపు ఆర్డర్లో రీచ్ అవ్వచ్చు, అతను సాయంత్రం హాస్పిటల్ నుంచి బయటకు రావచ్చు. అంటే డిశ్చార్జ్ అనేది సూపరింటెండెంట్ విర్లేని విషయం అంటున్నారు కదా. అంటే సహజంగా ఒక వ్యక్తిని అడ్మిట్ చేసుకున్నప్పుడు డిశ్చార్జ్ కూడా ప్రొసీజర్లో భాగమే. సో అతను ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి లేదు. సో ఇఫ్ యూ విష్ టు గో అవే ఫ్రమ్ ది హాస్పిటల్, ది హాస్పిటల్ అథారిటీస్ ఆర్ డైరెక్టెడ్ టు డిశ్చార్జ్. సో ఇతనికి వేరే ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అని భావించినప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్తారు, తన ఇండివిజువల్ చాయిస్ తోటి ట్రీట్మెంట్ తీసుకుంటారు తప్ప నువ్వు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, నువ్వు ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని వాళ్ళని బంధించే అధికారం, నిర్బంధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐకి లేదని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఇంకోటి, మీరు ఏదైతే సుధాకర్కి అసలు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కూడా పిటిషన్ వేశారు, దాని మీద దాన్ని ఎలా ప్రొసీడ్ అవుతారు, దాన్ని విత్డ్రా చేసుకుంటారు? ఆ వైద్యం కోసం సుధాకర్ గారే పిటిషన్ నిన్న వేసినప్పుడు నిన్న విచారణకు వచ్చింది. నిన్న విచారణలో ఒక టెక్నికల్ అబ్జెక్షన్ తీసుకొని సుధాకర్ యొక్క ప్రాణానికి హాని ఉంది, సుధాకర్ యొక్క లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పినా కూడా నిన్న వచ్చినటువంటి రిట్ పిటిషన్ని టెక్నికల్ ఆస్పెక్ట్లో సూపరింటెండెంట్ దగ్గర సంతకం తీసుకోవట్లేదు, కానీ అతన్ని అడ్జాయిన్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ వేశారు. సో ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ దాకా సుధాకర్ అక్రమ నిబంధనలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితి అయ్యి నిన్న వాళ్ళ మదరు దీని మీద ఇలాంటి ఆర్డర్లు పాస్ చేశారు, నా కొడుకు ఇమీడియట్గా బయటికి రావాలని ఈరోజు హైకో హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేసింది. వాళ్ళ మదరు నిన్న పిటిషన్తో కొంత అసంతృప్తి చెంది ఈరోజు హెబియస్ కార్పస్ పిటిషన్లో ఆవిడ విజయం సాధించింది. ఆ పిటిషన్ కూడా మేము విత్డ్రా చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే ఆవిడ పర్పస్ ఈస్ సర్వ్. ఈరోజు సుధాకర్ బయటికి రావటం మా పర్పస్, సో ఆ పర్పస్ సర్వ్ అయింది కాబట్టి సుధాకర్ మేము ఇంతకుముందు వేసినటువంటి సుధాకర్ గారు వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకోవడానికి వీ హావ్ కన్సెంటెడ్. ఇది పరిస్థితి ఏదైతే ఈరోజు హైకోర్టులో సుధాకర్ అనుకూలంగా చాలా మటుకు వచ్చిందని చెప్పుకోవచ్చు అని చెప్పి శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆమె తల్లి ఏదైతే కోరుకుందో సుధాకర్ బయటికి రావాలన్న కోరికను కూడా హైకోర్టు ఇవాళ నెరవేర్చిందని కూడా శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఏదైతే ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ మీద మొత్తం కూడా ఈరోజు విచారణ జరిగింది, హైకోర్టు ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. వెంటనే సుధాకర్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు కానీ లేకపోతే రేపు కానీ ఆదేశాలు కూడా సూపరింటెండెంట్కి హాస్పిటల్ సూపరింటెండెంట్కి చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుధాకర్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు. వీడియో రామప్రసాద్తో పూర్ణ ఏబీఎన్.